వెల్కమ్ టు ఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సదుదుద్దీన్ సహా పలువురు నేతలు ఫోన్ హ్యాకింగ్, స్పందించిన పీయూష్ గోయల్. చంద్రబాబు బెయిల్పై నటి జయప్రద స్పందన. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ అంటే పోచమ్మగుడి ముందు పొట్టేలను కట్టేసినట్లే కేటీఆర్. కాల్తీ మాధ్యంతో 30,000 మంది ప్రాణాలను జగన్ బలి తీసుకున్నారు. ఏలూరి సాంబు శివరావు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల ఫోన్ హ్యాకింగ్ పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. మజ్లిస్ పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సహా పలువురు నేతలు తమ ఐఫోన్లు హ్యాకింగ్ కి గురైనట్లు చెప్పారు. పలువురు ప్రతిపక్ష పార్టీల ఎంపీలు నేతల ఐఫోన్లకు యాపిల్ నుంచి ఒకేసారి హ్యాకింగ్ అలర్ట్ సందేశాలు రావడం సంచలనంగా మారింది. కేంద్రంపై విపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. వారి ఆరోపణలను పీయూష్ గోయల్ ఖండించారు. వారిని ఎవరో ప్రాంక్ చేసి ఉండవచ్చన్నారు. విపక్ష నేతలను ఎవరో ఫ్రాక్ చేసి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. రిపీట్, విపక్ష నేతలను ఎవరో ప్రాంక్ చేసి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. దానిపై వారు ఫిర్యాదు చేయరని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ హైకోర్టు టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జైలు నుంచి నిన్న చంద్రబాబు విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటి జయప్రద స్పందిస్తూ చంద్రబాబుకు బెయిల్ రావడం సంతోషంగా ఉందని చెప్పారు. కక్షపూరిత రాజకీయాలతోనే చంద్రబాబును జైలుకు పంపారని విమర్శించారు. ప్రజల ఆంక్షలు ఆశీర్వాదంతో చంద్రబాబుకు బెయిల్ వచ్చిందని అన్నారు. చంద్రబాబుకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నానని చెప్పారు. ఇలాంటి అరెస్టులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. కామారెడ్డికి వచ్చి కేసీఆర్ పై తొడగొట్టడం అంటే పోచమ్మ గుడి ముందు పొట్టెలను కట్టేసినట్లేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ అన్నారు. బిక్కనూరులో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో షబీర్ ఆలీని గంప కింద కమ్మేశామని, ఈసారి షబీర్ ఆలీ వచ్చినా రేవంత్ రెడ్డి వచ్చినా అదే చెయ్యాలన్నారు. కేసీఆర్ కొడంగల్ వచ్చి పోటీ చెయ్యకుంటే తానే కామారెడ్డికి వస్తానని రేవంత్ సవాల్ చేశారన్నారు. ఆయన తీరు చూస్తుంటే తెగవలసిన కోడి చికెన్ షాప్ ముందు తొడకొట్టినట్లుగా ఉందన్నారు. పోచమ్మ గుడి ముందు పొట్టెలను కట్టేసినట్లే అన్నారు. ఉద్యమాలగడ్డ కామారెడ్డిలో ఉద్యమ నాయకుడు కేసీఆర్ పై సవాల్ చేయడం అంటే అది మంచి పద్ధతి కాదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మద్యం అమ్మకాల తయారీ సరఫరా డిస్టిలరీస్పై సీబీఐ విచారణ కోరి ధైర్యం జగన్కు ఉందా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం దాదాపు 100కు పైగా మద్యం బ్రాండ్లకు ఎలా అనుమతి ఇచ్చిందో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ వస్తుందని తెలిసే జగన్ తాను ఆడమన్నట్లు ఆడే వాసుదేవరెడ్డి ద్వారా చంద్రబాబుపై మద్యం కేసు పెట్టించారని మండిపడ్డారు. జగన్ కుట్రతో కక్ష సాధింపుతో చంద్రబాబుపై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపడాన్ని, ఆ కేసును నిరూపించలేక ఇటు ప్రజల్లో అటు న్యాయస్థానంలో తీవ్రంగా అవమానపడ్డాడని, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్పై బయటకు వస్తాడని ముందే పసిగట్టిన జగన్ టీడీపీ అధినేతపై మొన్నటికి మొన్న హడావిడిగా మరో తప్పుడు కేసు నమోదు చేశారని అన్నారు. మాజీ ఎంపీ వివేక్ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. శంషాబాద్లోని నోవెటల్ హోటల్లో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ జెండా కప్పుకున్నారు. వివేక్తో పాటు ఆయన తనయుడు వంశీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం వివేక్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బీఆర్ఎస్ నెరవేర్చలేకపోయిందన్నారు. కేసీఆర్ కుటుంబం వారి ఆంక్షల మేరకే పనిచేస్తుందన్నారు. కేసీఆర్ను గద్దె దింపాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మండిపడ్డారు. ఇష్టానుసార నిర్మాణాలు తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో తిరుమలలోని పార్వేటి మండపాన్ని తొలగించి యథావిధిగా నిర్మిస్తామని చెప్పారని, ఆ తర్వాత ఇష్టానుసారంగా చేశారని విమర్శించారు. ఇప్పుడు అలిపిరి మంటపాన్ని తొలగిస్తామని చెబుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మంటపాలను తొలగించారంటే కేంద్ర పురావస్తు శాఖ అనుమతి పర్యవేక్షణ తప్పనిసరి అని చెప్పారు. అలిపిరి మండపాన్ని 500 సంవత్సరాల కంటే ముందే నిర్మించారని, దాన్ని ఏమి చేయాలన్నా పురావస్తు శాఖ అనుమతి తీసుకోవాలని అన్నారు. ఇష్టానుసారం వ్యవహరిస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని, ప్రతిఘటిస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు పురంధేశ్వరి అలిపిరిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారంటూ ఎక్స్ వేదికగా విమర్శించారు.
సంస్థాగతంగా బీజేపీని ఫణంగా పెట్టి మీ సామాజిక వర్గ కుటుంబ పార్టీ అయిన టీడీపీ బలోపేతం కోసం తపిస్తున్నావని ఢిల్లీ పెద్దలకు తెలుసులేమ్మా పురందేశ్వరి ఇసుకను గతంలో దోచుకునేవారు ఇప్పుడు సహజ వనరుల దోపిడీ తగ్గి ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తుందని తెలుసుకోమ్మా గాలి బుడగల ఎగురుతూ ఇష్టానుసారం మాట్లాడుతున్నావే చెల్లమ్మా అని ట్వీట్ చేశారు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నిన్న బెయిల్పై విడుదలైన టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు హైదరాబాద్ వెళ్తున్నారు రాజమండ్రి నుంచి సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఉదయం 6 గంటల సమయంలో ఆయన అమరావతిలోని ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు వాస్తవానికి ఆయన ఈ రోజు తిరుమలకు వెళ్లి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంది అయితే తిరుమల పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు ఈ సాయంత్రం ఆయన నేరుగా హైదరాబాద్‌కు వెళ్లారు టీడీపీ యువనేత నారా లోకేష్ ఢిల్లీకి బయలుదేరారు కోర్టు కేసులకు సంబంధించి ఢిల్లీలో ఆయన న్యాయ నిపుణులతో సంప్రదించనున్నారు స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో చంద్రబాబు క్యాష్ పిటిషన్ పై తీర్పు వెలువడవలసి ఉంది ఈ కేసుతో పాటు చంద్రబాబు పై ఉన్న ఇతర కేసుల గురించి కూడా సీనియర్ లాయర్లతో లోకేష్ చర్చించనున్నారు మరోవైపు రాజమండ్రి నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి ఉదయం 6 గంటలకు చంద్రబాబు చేరుకున్నారు ప్రయాణం దాదాపు 14 గంటలకు పైగా కొనసాగింది దారి పొడవున పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పలికారు వాహనంపై పూలు చల్లుతూ తమ నాయకుడికి స్వాగతం పలికారు అర్ధరాత్రి 2:45 నిమిషాల వరకు కాన్వాయ్ విజయవాడలోకి ప్రవేశించింది టీడీపీ శ్రేణులు అభిమానుల పెద్ద సంఖ్యలో చంద్రబాబుకు స్వాగతం పలికారు అమెరికాలో వరుణ్ రాజ్ పుచ్చ అనే 24 ఏళ్ల తెలంగాణ విద్యార్థిపై దాడి జరిగింది జిమ్ లో ఓ గుర్తు తెలియని వ్యక్తి అతడిపై దాడి చేశాడు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వరుణ్ ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టలాడుతున్నాడు ఇండియానా రాష్ట్రంలోని వల్ఫారైసో నగరంలో ఆదివారం ఉదయం జరిగింది ఈ ఘటన కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు నిందితుడు జోర్డాన్ ఆండ్రాడ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ప్రాణాలు తీసే ఆయుధాన్ని కలిగి ఉండటం హత్యాయత్నం కేసును నమోదు చేశారు వరుణ్ ప్రస్తుతం ఫోర్ట్వెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తీవ్రంగా గాయపడడంతో అతడు బతికే అవకాశాలు 5%లోనేని నివేదికలు చెబుతున్నాయి మాజీ సీఎం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు రాజమండ్రి మొదలుకొని ఇంటికి చేరుకునే వరకు దారి పొడవునా టీడీపీ శ్రేణులు అపూర్వ స్వాగతాలు పలికారు దాదాపు 53 రోజుల తర్వాత ఆయన ఇంటికి చేరుకోవడంతో నివాసం వద్ద ఉద్రిక్త భరిత వాతావరణం కనిపించింది టీడీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి సదుదుద్దీన్ సహా పలువురు నేతలు ఫోన్ హ్యాకింగ్ స్పందించిన పీయూష్ గోయల్ చంద్రబాబు బెయిల్ పై నటి జయప్రద స్పందన కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ అంటే పోచమ్మగుడి ముందు పొట్టేలను కట్టేసినట్లే కేటీఆర్ కాల్తీ మాధ్యమంతో 30,000 మంది ప్రాణాలను జగన్ బలి తీసుకున్నారు ఏలూరి సాంబశివరావు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు